మరి మల్లేశం గారు ఏ విధంగా మనకి తోని ఏం చెప్తాడో ఒకసారి విందాం. ముఖ్యంగా ఈ గ్రామంలో మొత్తం గ్రామానికి ఉన్న సమస్య ఏంటంటే వైకుంఠ ధామం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇప్పుడు చిన్న గ్రామం అయినా కానీ చాలా రకాల కులస్తులు ఇక్కడ జీవనం ఉంటున్నారు కనుక వైకుంఠ ధామం అనేది ప్రత్యేకంగా అవసరం ఉన్నది. దానికోసం గ్రామస్తులు అంతా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దాని మీద దృష్టి పెట్టి అది ఒకవేళ ముఖ్యంగా నేను మొదటగా సాల్వ్ చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎంపీ గారు ఫండ్స్ ద్వారా మనకు హైమాస్ లైట్లు కూడా వస్తున్నాయి అన్ని గ్రామాలకు. ఇక్కడ ఈ గ్రామానికి ముఖ్యంగా రెండు హైమాస్ లైట్లు అవసరం ఉన్నాయి. ఇక్కడ రోడ్ మీద ఒకటి, ఊళ్ళో ఒకటి, అవి కూడా రెండు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు వివిధ కమ్యూనిటీలో ఉన్నాయి కనుక రెడ్డి సంఘానికి ఒక భవనం, మన యాదవ సంఘానికి ఒక భవనం, పద్మశాల సంఘానికి ఒక భవనం, మన ముఖ్యంగా ఈ రజకులు కూడా ఉన్నారు ఇక్కడ. రజకుల వాళ్ళకి ప్లేస్ ఏర్పాటు చేసి వారికి దోబిఘాట్ కూడా కట్టించడానికి ఒక్కొక్క గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు అనేక రకాల ఫండ్స్ ఇస్తున్నారు. ఈ విధంగా మనము వాళ్ళ పర్సనల్గా వీళ్ళందరికీ వాళ్ళకు కూడా కమ్యూనిటీ భవనం కట్టిస్తున్నాను.